हेलो हेलो नमस्ते अंडी मी पेरू మా పేరు అరుణాదేవి ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి అనంతపల్లి నుంచి అండి మీ సమస్య ఏంటో డాక్టర్ గారితో చెప్పండి అలాగండి హలో మీరు టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టుకొని మాట్లాడండి డాక్టర్ గారితో అలాగండి హలో డాక్టర్ గారు నమస్తే అండి నమస్తే అమ్మా చెప్పండి మీ సమస్య ఏంటి ఒళ్ళు నొప్పులు అండి బాగా ఒళ్ళంతా నొప్పులుగా ఉంటుంది చెప్పండి ఇంకా ఇంతేనా ఒళ్ళంతా నొప్పులు కఫం పడతా ఉంటదండి ఒళ్ళంతా నొప్పులు అంటే మీకు జాయింట్లలో నొప్పులు ఉన్నాయా లేదంటే కండరాలలో నొప్పులు ఉన్నాయా ఒళ్ళు మొత్తం కండరాలన్నీ నొప్పులుగా ఉంటాయండి పైకి లేగలేనండి ఈ మెడకాడేమో ఇక్కడ నుంచి ఇదంతా నరం నొప్పి వస్తూ ఉంటుందండి మీకు నొప్పులు ఏ సమయంలో ఎక్కువ ఉంటాయి ఉదయమా సాయంత్రమా అంటే నేను ఎక్కువ టమాటా గాని లేకపోతే ఏదైనా వాటర్ వచ్చు తింటే మాత్రం ఎక్కువ అయిపోతాయండి బాగా రాత్రి మాట్లాడితే ఇంకా ఎక్కువగా ఉంటాయండి రాత్రి పూట ఎక్కువ ఉంటాయా పగలు నిద్రపోతున్నారా నిద్ర వస్తుందండి మీరు పగలు నిద్రపోతున్నారంటే మీకు ఆమవాతం వచ్చింది కండరాలలో జాయింట్లలో కూడా నొప్పులు ఉన్నాయి కదా మీకు జాయింట్లలో నొప్పులు లేవా మీకు జాయింట్లలో కూడా మోకాళ్ళలో నొప్పులండి బాగా చిన్న చేతి వేళ్ళలో నొప్పులు ఉన్నాయా అంతేండి అదంతా ఏంటి సూచిస్తుంది గట్టిగా పట్టించలేనండి పట్టేసి ఉంటుంది ఇందాక కూడా మనం అదే మాట్లాడుకుంటున్నాము పట్టేయడం అన్నమాట కండరాలు దొరకపుచ్చుకోవడం పట్టేసుకోవడం అన్నమాట పొద్దున్న లేవగానే మీ చేతులు చాలా బిగుసుకుపోయి ఉంటాయి కొద్దిసేపు అయిన తర్వాత ఓపెన్ అయిపోతాయి కొద్ది దూరం నడవగానే ఫ్రీ అయిపోతుంది శరీరం ఇదంతా కూడా మీకు ఏమైందనంటే జాయింట్లలో ఆమవాతం వచ్చిందమ్మా కండరాలలో కూడా వచ్చిందన్నమాట అవి ఇంకెప్పుడు మనం కండరాలలో కూడా ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం కొద్దిసేపట్లో అయితే మీకు వచ్చింది ఆమవాతము మీరు ఆహార విహారాలు బాగా గుర్తుపెట్టుకోండి ఆహారాలలో తినకూడనివేంటి తినవలసినవేంటివి తినకూడని ఆహారాలలో మీకు స్వీట్లు తీపి షుగరు బెల్లము కూల్ డ్రింక్స్ బిస్కెట్లు చాక్లెట్లు ఇలాంటివన్నీ కూడా స్వీట్లు అన్నీ కూడా మీ నొప్పులను పెంచుతాయి కాబట్టి ఇవి మీరు తినకూడదు మాంసాహారం తీసుకోవద్దు తర్వాత చల్లటివి కూల్ డ్రింక్స్ లాంటివి తీసుకోవద్దు ఫ్రూట్ జ్యూసెస్ తీసుకోవద్దు తర్వాత పళ్ళల్లో అరటిపండ్లు తీసుకోకండి ఇవి తీసుకోకూడని వస్తువులు అన్నమాట ముఖ్యంగా పాలు పెరుగు మజ్జిగలు తీసుకోకండి చల్ల నీళ్ళు వాడకండి కుండలో నీళ్లు ఇవి మీరు తీసుకోకూడని వస్తువులు వీటి ద్వారా మీకు ఆమవాతం పెరుగుతుంది ఇంకా మరి తీసుకోవాల్సింది ఏంటి అని అంటే మీరు చాలా మేలు చేసేది ఏంటంటే వేడి నీరు తాగుతూ ఉండండి పొద్దంతా తర్వాత గోధుమ మీకు చాలా మంచిది సిరిధాన్యాలు ఇవన్నీ కూడా బాగుంటాయి మధ్యాహ్నం ఒక పూట మాత్రం రైస్ తీసుకోండి గంజి వంపేసి ఇది మీరు తీసుకోవలసింది అనమాట అన్ని రకాల ఆకుకూరలు కాయగూరలు బాగా తీసుకోవచ్చు పళ్ళల్లో అన్ని పళ్ళు తీసుకోవచ్చు అరటి పళ్ళు మామిడి పళ్ళు తప్ప ఇది మీరు ఆహారాల్లో చెప్పాను విహారాలలో మీరు పగలు పడుకోవద్దండి పగలు పడుకుంటే మీకు ఆమం పెరిగి కండరాలలో జాయింట్లలో జామ్ అయిపోయి మీకు ఇంకా ఈ నొప్పులు పెరుగుతాయి నిరంతరం కదలడము మీకు చాలా మేలు చేస్తుంది బయట గాలిలో ఎండలో మీరు వాకింగ్ చేయాలి బయట మారు బయట వాకింగ్ చేయాలి కనీసం ఒక 2-3-4-5 కిలోమీటర్లు రోజుకు నడిస్తే మీకు చాలా మేలు జరుగుతూ ఉంటుంది ఇది అయిపోయిన తర్వాత మీరు మీకు ఈ నొప్పులు బాగా తగ్గించే ఒక సులువైన సాధనం ఏంటి మందులలో అంటే ఆముదం నూనె ఒక 4 చెంచాల ఆముదం నూనె ఒక వారం పాటు తాగండి రాత్రిపూట పడుకునే ముందు వారం తర్వాత వారానికి ఒకసారి 2 సార్లు తాగుతూ ఉండండి ఇట్లా ఒక 4 రోజుల పాటు చేసి ఆపేసేయండి తర్వాత నెలకు ఒకసారి తాగితే సరిపోతుంది ఇంకా మందులలోకి వచ్చి మీరు శొంఠి పొడిని ఒక 3 వేళ్ళకు వచ్చినంత తీసుకొని కప్పెడు వేడి నీళ్ళల్లో వేసుకొని కొద్దిసేపట్లో మూత పెట్టి ఉంచేసి తర్వాత టీలాగా చపరిస్తూ తాగుతూ ఉండండి భోజనం తర్వాత రోజు ఒక 3 సార్లు తాగండి సింహనాద గుగ్గులు అంటే టాబ్లెట్లు వస్తాయి మార్కెట్లో కొనుక్కోండి 2-2 మాత్రలు 3 పూటలు వాడండి ఇవి చేస్తే మీకు సరిపోతుంది